నేను మీ గోపాలరెడ్డిని అందరికీ రామాయణానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంగా నా ఛానల్ గోపాలరెడ్డి పీవుల గోపాలరెడ్డి ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామాయణం అనేది దానిపైన అందరికీ పూర్తి అవగాహన కలగాలి అనే ఉద్దేశంగానే దీన్ని నేను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేడు మొదటి రోజు రామాయణ సంబంధించినటువంటి కొన్ని విషయాలను ప్రశ్నల రూపకంగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మొదట రామాయణం ఆది కావ్యంగా పేరుగాంచినటువంటి రామాయణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న గమనించినట్లయితే రామాయణం రచించినది ఎవరు? దీనికి సమాధానం వాల్మీకి మహర్షి. రెండవ ప్రశ్న రామాయణానికి ఎన్ని పేర్లు ఉన్నాయి అవి? రామాయణానికి మూడు పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి పౌలిస్తవన, రెండవది సీతాయ చరితం మహత్, మూడవది రామాయణం. మూడవ ప్రశ్న రామాయణాన్ని ఎన్ని కాండలుగా విభజించారు? సమాధానం ఆరు కాండలు. నాలుగవ ప్రశ్న రామాయణంలో ఎన్ని శ్లోకాలు కలవు? రామాయణం మొత్తాన్ని మనం పరిశీలించినట్లయితే అందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. తదుపరి ప్రశ్న వాల్మీకి రామాయణాన్ని ఏ భాషలో రచించాడు? అనగా సమాధానం సంస్కృతం భాషలో. నా తిరుమల గోపాలరెడ్డి ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని, మీ యొక్క కామెంట్లు మీ యొక్క షేరింగ్ పంచుకోగలరని కోరుతూ మీ గోపాలరెడ్డి.